Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. How to read in English? English lo ela chadavali? Ippudu nenu just meeku arthamayye vidhanga nenu two types lo vesi cheptunnanandi. కొంతమంది అంటున్నారు సార్ మీ రైటింగ్ ఇంగ్లీష్ వీడియోస్ రైటింగ్ కు సంబంధించిన వీడియోస్ 85 పార్ట్స్ ఉన్నాయండి. ఈ భాగాలన్నీ నేను చూశాము, నెట్ లో మీరు ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టారు, మేము ఇవన్నీ చూశాము. వీటి వల్ల ఏమొచ్చిందంటే మీకు ఇప్పుడు కా అంటే కేఏ అని, గా అంటే జిఏ అని, లేదా కీ అంటే కేఐ అని, గి అంటే జిఐ అని. దీని ద్వారా రాము ఆర్ఏఎంయు రాయగలుగుతున్నాము, శివ ఎస్హెచ్ఐవిఏ అని రాయగలుగుతున్నాము. అలాగే సున్నాల పద్ధతి నేర్పించారు కదా, మరి సున్నాల పద్ధతి ద్వారా ఎక్కడైనా సున్నాలు వచ్చినప్పుడు ఎలా రాయాలి? ఇప్పుడు ఉదాహరణకు పండు అని ఉంది, పండు, రంగ ఇలాంటి ఉంది. ఇలాంటి సందర్భాన పండు అన్నప్పుడు పిఏఎన్ డియు పండు, లేదా పాండు పిఏఎన్ డియు, అలాగే రంగ ఆర్ఏఎన్ జేఏ జిఏ రంగ, ఇలా ఇలాంటివి చిన్న చిన్నవి మేము రాసుకోగలుగుతున్నాం సార్, పర్వాలేదు. అలాగే ఒత్తులు వచ్చినప్పుడు కూడా రాయగలుగుతున్నాము. ఒత్తులు అంటే ఎలాగా? ఉదాహరణకు ఇప్పుడు కృష్ణ అని ఉంది, అంటే ఈ సూత్రాలన్నీ చెప్పించాం మేము ఎలా సులభంగా ఎలా రాయాలి అని. కృష్ణ ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు క్రి అన్నప్పుడు కేఆర్ఐ ఎలా రాయాలి? పైన ఉన్న అక్షరాన్ని విడగొట్టండి, మధ్యలో ఉన్న ఒత్తును మధ్యలో పెట్టండి, అప్పుడు ఏమైతుంది? కీ అంటే కేఐ విడగొట్టాలి, రా ఒత్తును మధ్యలో పెట్టాలి, ఆర్. సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి సార్, బాగానే ఉంది. కానీ ఇవన్నీ కూడా తెలుగు కుకు సంబంధించినటువంటి తెలుగు మాటలను, అంటే తెలుగు పదాలను మనం ఇంగ్లీష్ లో సక్రమంగా రాసుకోగలుగుతున్నాం అన్నమాట. ఇప్పుడు తెలుగు పదాలను ఇంగ్లీష్ లో సక్రమంగా రాసుకోగలుగుతున్నాం. అదే మాట ఇది వచ్చేసిందిలే అని మేము ఫీల్ అవుతున్నాం, హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కానీ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే తెలుగు టు ఇంగ్లీష్ జస్ట్ పేర్లు గీర్లు మనకు సంబంధించిన వరకు ఇది ఇంతవరకు ఉపయోగపడుతుంది సార్, ఇటువరకు బాగుంది. ఇక్కడ ముఖ్యంగా వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఒక ఇంగ్లీషు పదాన్ని మనం వింటే కనుక దాన్ని రాయి అని ఎవరైనా అడిగితే, ఉదాహరణకు చిన్నది తీసుకుందాం, ఏపీపీఎల్ఈ యాపిల్ అని చిన్న పిల్లలకి చెప్పించేది, అవునా? యాపిల్ దీన్ని ఇప్పుడు మాకు రాయమని ఎవరైనా పలికి చెప్తే, డిక్టేషన్ కనుక మనకు పెడితే కనుక మేము ఎలా రాస్తామంటే, అంటే వాళ్ళు ఊహించుకునేది ఎలాగంటే యాపిల్ కాబట్టి ముందుగా దాన్ని తెలుగులో మనసులో పెట్టుకుంటారు దీన్ని, తర్వాత యాపిల్ వైఏ పిఐఎల్ ఇలా రాసుకుంటున్నాం సార్. సో ఇప్పుడు చెప్పండి మేము రాసేది మీ అంటే మా వీడియోలు చూసిన తర్వాత రాస్తుండేది ఎలాగా? వైఏ పిఐఎల్, ఈ మీరు చెప్పిన విధానమే కదా సార్, యా అంటే వైఏ పిఐ అంటే పి ఉల్ అంటే ఎల్, సో ఇలా రాశాము అంటారు. చాలా మంది ఇక్కడ ఫాల్ట్ అయిపోతున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఒరిజినల్ ఆన్సర్ ఇది యాపిల్ అనేది, ఇది రాంగ్ ఆన్సర్ వైఏపిఐఎల్, ఇది రాంగ్ ఇది. కానీ ఏమంటున్నారు సార్ మీరు అలా నేర్పించారు మేము అలాగే ఫాలో అవుతున్నామని చాలా మంది అంటున్నారు. ఓహో, విద్యార్థులకు ఒక పద్ధతిని ఏర్పరుద్దాం, చిన్న చిన్న లెవెల్ నుంచి ఎలా తీసుకుని రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్షరం అనుకుందాం, ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంతో జోడిస్తే, ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంతో జోడిస్తే దాన్ని ఎలా పలకాలి, ఇలా రావాలి. ఇది చాలా మందికి తెలియదు అన్నమాట, ఒక అక్షరాన్ని ఇంకొక అక్షరంతో ఎలా జోడించాలి, అలాగే ఒక అక్షరం రెండు అక్షరాలు మూడు అక్షరాలు తీసుకుంటే ఎలా చెప్పాలి, నాలుగు అక్షరాలు తీసుకుంటే ఎలా చెప్పాలి, ఐదు అక్షరాలు తీసుకుంటే, అలా అక్షరాల మీదకెళ్ళి విద్యార్థులకు మంచి విషయాన్ని తెలియజేయాలి. ఇదే బేసిక్ లెవెల్ నుంచి తీసుకుని వద్దాము. దానికంటే ముందర విద్యార్థుల కోరిక మేరకు మేము ఈ
టోటల్ ఆల్ బేసిక్ లెవెల్ రీడింగ్ స్టెప్స్ అనేది తీసుకోవాలి అనే ఉద్దేశంతో మరి ఈ వీడియోను మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటెలిజెంట్, ఇలా ఇది ఒక పదం ఉంది. డైరెక్ట్ గా మీరు ఇలా రాసేసి మాకు చదవమంటే చదవడానికి కష్టంగా ఉంది అండి అని చాలా మంది అన్నారు. వెరీ గుడ్, ఓకే, మీ యొక్క ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఇంత పెద్ద పదంని మనం చదవగలిగితే ఇంకా బాగుంటుంది కదండి, మళ్ళీ మీరు చెప్పేది ఏంది అని ఇలా కూడా చాలా మంది అంటారు. సో ఇప్పుడు అలాగే పరిస్థితి వచ్చింది. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ లాజికల్ గా అందరికీ తెలియజేస్తున్నాను, విద్యార్థులారా బాగా అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు చేయబోతుండేది ఏంటంటే, ఎలాగైనా రీడింగ్ పద్ధతి అంటాం కదా దీన్ని, ఈ రీడింగ్ పద్ధతిలో స్టార్టింగ్ మెథడ్, ఎండింగ్ మెథడ్, మిడిల్ మెథడ్, స్టార్టింగ్ మెథడ్, ఎండింగ్ మెథడ్, మిడిల్ మెథడ్, ఇక్కడ నుంచి వస్తా, స్టార్టింగ్ దగ్గర నుంచి వస్తా. స్టార్టింగ్ అయ్యాక ఈ మిడిల్ మెథడ్ అనేదంతా పేర్లకు సంబంధమేనండి. ఆల్రెడీ మీరు 85 భాగాలు చూశానన్నారు కదా, ఆ 85 భాగాలతోనే మూడేసుకుని ఉంటుంది మధ్యలో మెథడ్. ఈ మధ్యలో ఏదైతే మనం చదువుతామో అది 85 పార్ట్స్ తోనే ముడేసుకుని ఉంటుంది. ఇకపోతే మనం కష్టపడేది ఎక్కడ, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్టార్టింగ్ లో ఎలా చదవడం నేర్చుకోవాలి, ఎండింగ్ లో ఎలా చదవాలో నేర్చుకోవాలి, మధ్యలోది మన పేర్ల రూపకంగా ఎలాగైతే రైటింగ్ ఇంగ్లీష్ వీడియోస్ అని ఉన్నాయో 85 పార్ట్స్ అవి నేర్చుకుంటే ఈ మధ్యలో వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంటెలిజెంట్ అని ఉంది చూడండి ఇక్కడ, ఇన్ ఓకే, టెల్లి ఇంటెలిజెంట్. ఇక్కడ లాస్ట్ మెథడ్ ఎండింగ్ మెథడ్, స్టార్టింగ్ మెథడ్ ఒకటి నేర్చుకుంటే ఈ మధ్యలోది బ్రిడ్జ్ టైప్ లో ఉంటుందండి, షార్ట్ కట్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం. మనకు ఇది పట్టుకోవడానికి వచ్చేస్తే చాలు, ఈ రెండు పట్టుకోవడానికి వస్తే ఆటోమేటిక్ మధ్యలోది మనము అర్థం చేసుకుని ఇమాజినేషన్తో వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గా నేను రెండు వీడియోలు దీనిల మీదే చెప్పేశాను, కానీ విద్యార్థులు ఏమంటున్నారంటే స్టార్టింగ్ గురించే చెప్పండి మాకు, స్టార్టింగ్ అంతా నేర్పించండి, ఆ తర్వాత ఎండింగ్ గురించి చెప్పండి, ఎండింగ్ గురించి చెప్పండి, స్టార్టింగ్ గురించి చెప్పండి, ఎండింగ్ గురించి చెప్పండి. ఈ రెండు మాకు ఈజీ అయితే మధ్యలోది మీరు చెప్పినట్టుగా పేర్ల సూత్రం వస్తుంది కాబట్టి పట్టుమని కొట్టేసుకుని వెళ్ళిపోతాం సార్ అంటున్నారు. నా ఉద్దేశాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఉద్దేశిస్తున్నా. యు ప్లీజ్ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు 99% చాలా మంది బాధపడుతుండేది, వీ కాంట్ రీడ్, మనం చదవలేము, చదివితేనే కదా సార్ అర్థమయ్యేది, చదవడానికి మాకు రావట్లేదు అని చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారి కోసమే నేను చేస్తున్న ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే, ఆ రెండు వీడియోలు ఆల్రెడీ తయారు చేశానండి, 2 అవర్స్ వీడియోస్ తయారు చేశాము, అది చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. కానీ దానికంటే ముందు మాకు స్టార్టింగ్ లో ఎలా చెప్పాలి, ఎండింగ్ లోది ఎలా చెప్పాలి, మధ్యలోది ఎలా చెప్పాలి, ఈ మూడింటిని కలపడం విధానం నాకు చెప్పిన తర్వాత ఆ వీడియోలు మూవ్ అవుతాం సార్, ఇప్పుడే ఆ వీడియోలో పోకండి అని చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు. అందుకనే నా ఉద్దేశాన్ని ఇలా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే స్టార్టింగ్ లోది నేర్పిద్దాం విద్యార్థులకు. ఈ రోజు నుంచి కొన్ని భాగాలు అయితాయండి, స్టార్టింగ్ మెథడ్ కే కొన్ని భాగాలు పడుతుంది, మనకు టైం పడుతుంది. తర్వాత ఎండింగ్ మెథడ్ కూడా టైం పడుతుంది. ఈ రెండు గనక మీరు నేర్చుకోగలిగితే కొన్ని భాగాల ద్వారా కొన్ని గంటలు పడుతుందండి, కనీసం 10-20 గంటలు పట్టొచ్చు. నేను ఈ రెండు గురించి టోటల్ గా విద్యార్థులకు పూర్తి స్థాయిలో అర్థమయ్యేటట్టుగా చెప్పిన తర్వాత మధ్యలో మెథడ్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ మూడింటిని కలుపు విధానంతో అప్పుడు ఆ రెండు వీడియోలకి జాయింటింగ్ ఇస్తాను. సో విద్యార్థులు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని కోరుతూ, ఇకపోతే ఈ లైవ్ టెలికాస్ట్ దట్ మీన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలన్నీ కూడా నెక్స్ట్ భాగం నుంచి స్టార్టింగ్ మెథడ్ స్టార్ట్ చేస్తున్నా, నెక్స్ట్ భాగం నుంచి దయచేసి విద్యార్థులు వాటిని కూడా ఫాలో అప్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎనీహౌ దిస్ ఈస్ ద ఓన్లీ ఇంటిమేటింగ్ వీడియో, మీకు ఇలా ఉంటుందని తెలియజేయడానికి ఈ వీడియో అంటున్నాను. ఇది ఏ భాగానికి సంబంధం లేదు, జస్ట్ వాట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ అవర్ స్టూడెంట్స్, మా విద్యార్థుల
సమస్య ఏంటి, ఎక్కడొచ్చిన సమస్య అనే ఉద్దేశంపై నేను ఈ వీడియోను మీకు ప్రవేశపెడుతున్నాను. జస్ట్ ఇది చూడండి అంతే, దీని ద్వారా మీరు తెలుసుకునేది ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే నా ఉద్దేశాన్ని మళ్ళీ ఒక రెండు ఎగ్జాంపుల్ ద్వారా చెప్పేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే స్టార్టింగ్ మెథడ్, ఎండింగ్ మెథడ్. స్టార్టింగ్ లో ఒక పదాన్ని, ఎండింగ్ లో ఒక పదాన్ని ఎలా చదవాలి, ఈ రెండింటిని చదవడానికి వస్తే ఆటోమేటిక్ మధ్యలోది మీకు చెప్పకపోయినా ఇమాజిన్తో మనం దీన్ని కొట్టేసుకోవచ్చు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, సిఓఎన్ సిఈఎన్ టిఆర్ఏ టిఐఓఎన్ అని ఉంది, ఇంత పెద్దది ఉంది. మీరు ఫస్ట్ చూడగానే స్టార్టింగ్ ఎండింగ్, స్టార్టింగ్ ఎండింగ్, స్టార్టింగ్ ఎండింగ్, మధ్యలోది సెంట్రా, కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్, అంటే ఒక స్టెప్ వైజ్ గా ఫస్ట్ లో కాన్సన్ట్రాసన్ అంటాం, రెండో స్టేజ్ లో కాన్సన్ట్రేషన్. అలాగా ఒక నాలుగైదు స్టేజ్లు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది ఆటోమేటిక్ ఒకేసారి చూడంగానే ఆన్సర్ కరెక్ట్ గా చెప్తారు. సో దీని అర్థం ఏంటంటే స్టార్టింగ్ మెథడ్ ఫస్ట్ నేర్చుకోవాలి, ఎండింగ్ మెథడ్ సెకండ్ నేర్చుకోవాలి, ఆ తర్వాతనే మీరు మధ్యలో మెథడ్ ఈజీగా అర్థమైపోతుంది. మూడు కాన్ ఒకేసారి ప్యారల్ గా మనం వెళ్ళిపోతే ఆటోమేటిక్ ఆ పదం మీ నోటికి వచ్చేస్తుంది. విద్యార్థులు ఫోన్ చేసి అడగడం ద్వారా వాళ్ళకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ స్టార్టింగ్ లో పట్టుకోవడానికి రావట్లేదు సార్ అన్నారు. కొంతమంది ఎండింగ్ లో పట్టుకోవడానికి రాదు సార్, ఈ సూత్రాలు ఇవన్నీ కూడా మాకు చెప్పేయండి ఫస్ట్, ఈ రెండు చెప్పిన తర్వాత మధ్యలో దాని గురించి మాట్లాడదాం, ఆ మధ్యలో గురించి మీరు చెప్పేటప్పుడు మాకు ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు మీరు చేసిన ఒకటో నంబర్ వీడియో, రెండో నంబర్ వీడియో మాకు క్లియర్ కట్ గా ఉంటుంది అని ఫోన్ చేసి అదే పనిగా సుమారుగా వందలాది మంది కాల్ చేసి చెప్పారు. చూసింది 2500 వ్యూస్, దాంట్లో 100 మంది కాల్ చేసి ఇదే సమస్య చెప్పారు, స్టార్టింగ్ లో మాకు చెప్పాను సార్ చాలా నీట్ గా ఉంది, ఈ స్టార్టింగ్ లోది ఎలా చెప్పాలి, ఎండింగ్ లోది ఎలా చెప్పాలి, మధ్యలో ఆ పదాలను ఎలా జాయిన్ చేసుకోవాలి, ఈ విషయాలు కనుక మనం చెప్తే మనం కనుక నేర్చుకుంటే ఎవరైనా సరే ఇంగ్లీష్ అనర్గళంగా ఎటువంటి న్యూస్ పేపర్స్ అయినా ఎటువంటి మ్యాగజైన్స్ అయినా ఈజీగా చదవగలుగుతారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గురించి నేను నిన్న రాత్రంతా చర్చించాం, ఇలా వెళ్దామనే ఉద్దేశంతో వీటి గురించి నేను ప్రత్యేకంగా ఒక మెటీరియల్ రూపకంగా మీకు అందజేయడానికి ప్రయత్నిస్తున్నా ఫ్రెండ్స్. అర్థమైంది ఫ్రెండ్స్? సో మనం ఇప్పుడు స్టార్టింగ్ మెథడ్, ఎండింగ్ మెథడ్, మధ్యలో మెథడ్ ఇవన్నీ కూడా మనము నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మేము మీకు ప్రత్యేకంగా చెప్పేశాను, ఇక మళ్ళీ మళ్ళీ దీని గురించి ప్రస్తావించను. దయచేసి ఈ వీడియోను అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. ఇకపోతే నెక్స్ట్ వీడియోలో ఏముంటుంది, స్టార్టింగ్ మెథడ్స్ ఉంటాయి. సో ఈ స్టార్టింగ్ మెథడ్స్ ను పూర్తి స్థాయిలో మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్.